కొమరం భీం పాత్రకు గాను సైమా అవార్డును అందుకున్నటువంటి ఎన్టీఆర్ స్టేజ్ మీద కంటతడి పెట్టాడు. నా ఫ్యాన్సే నాకు అన్ని, నా కుటుంబ సభ్యుల కంటే కూడా నా ఫ్యాన్సే నాకు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నా సినిమాలు ఫ్లాప్లైనప్పుడు నా వెన్నంటి నిలబడింది నా ఫ్యాన్స్ మాత్రమే అంటూ ఫ్యాన్స్ని ఉద్దేశించి అతను కంటతడి పెట్టుకున్నాడు. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అనే దాని గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాసరి విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. కొమరం భీం పాత్రకు గాను బెస్ట్ హీరో అవార్డుగా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ స్టేజ్ మీద సైమా అవార్డు తీసుకుంటూ కూడా అతను కంటతడి పెట్టారు ఫ్యాన్స్ను ఉద్దేశించి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నా సినిమాలు ఫ్లాపులు అయినప్పుడు, నా ఒడిదుడుకుల్లో అన్నిట్లో కూడా నా ఫ్యాన్సే నాకు వెన్నంటున్నారు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఎలా తీసుకోవచ్చు, అంటే కుటుంబ సభ్యుల కంటే ఫ్యాన్సే ఎక్కువ అన్నట్లు తీసుకోవచ్చా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు అరెస్ట్ అయినా జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు స్పందించలేదు అనేటువంటి ఆరోపణలు చేసి దాన్ని బాగా ట్రోల్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఆ సందర్భంలోనే ఈయన కంటతడి పెట్టి ఇలా మాట్లాడుండొచ్చు అంటారా? లేదు, ఆయన నిజంగా భావోద్వేగానికి లోనై నా ఫ్యామిలీ కంటే కూడా నాకు ఫ్యాన్సే మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారనుకోవచ్చు. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఫస్ట్ ఎన్టీఆర్ గారి వెర్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ గారి వెర్షన్ ఏంటంటే, సీరియస్లీ అంటే ఎక్కడ ఏం జరిగినా సరే ఈయన స్పందించట్లేదు, శత జయంతి ఉత్సవాలకి ఈయన రాలేదు, ఇంకేదో చేస్తే ఈయన రావట్లేదు, అక్కడ ఏదో జరిగితే ఈయన స్పందించట్లేదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈవెన్ మొన్న రీసెంట్ కాయిన్ గురించి కూడా మాట్లాడుకుంటే, సో ఈయన దూరంగా ఉంటున్నారు, నందమూరి వంశానికి ఒక రకంగా ఈయన అది ఇది అని చెప్పి 100 మాటలు అంటున్నారు. ఎవరెన్ని మాట్లాడినా బయట వాళ్ళకి ఈయన మాట్లాడకపోయినా ఈయన తరఫున వాళ్ళకి గట్టి కౌంటర్లు ఇచ్చారు ఎవరు? వీళ్ళ అభిమానులు, రైట్? అందుకని చెప్పేసి నేను ఏ సందర్భం అంటే, నా నోరు మీరయ్యారు, నా ప్రతిదీ మీరే అయిపోయారు, అంటే నేను అనుకున్నవన్నీ, నేను చెప్పలేనివన్నీ మీరే చెప్తున్నారు. సో అందుకే కొంచెం భావోద్వేగం ఫీల్ అయ్యాడు. అంతమించి ఇంకేం చెప్పలేము. ఐ బికాజ్ ఆయనకి అంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అంటే ఇవన్నీ నిజంగా ఎన్టీఆర్ గారు అనుకున్నారా అనాలని, ఆయన అనాలనుకున్న మాటలే ఫ్యాన్స్ అనిపించారా అని కూడా అనుకోవచ్చు. కానీ ఏంటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడలేని సిట్యువేషన్స్లో ఉంటాం. అలాంటి టైంలో మన తరఫున ఒకరు జవాబు చెప్పడానికి ఉండి మన మాటల్ని ఇంకెవరు త్రూ అన్నా, అంటే ఉద్దేశపూర్వకం కాకపోయినా ఇంకెవరన్నా యాదృచ్ఛికంగా అన్నా కూడా మనకు ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుంది, కంటతడి వస్తుంది. అదే ఈయనకు జరిగింది. ఇది ఎన్టీఆర్ వెర్షన్. నెంబర్ 2, సైమా అవార్డ్స్ అనేది ఒక ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని అవార్డ్స్ ప్రోగ్రామ్. అది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. వై? బికాజ్ అది ఒక ప్రైవేట్ ఈవెంట్ ఇన్ సెన్స్, వాడు ఏం చేస్తాడంటే ఒక అవార్డ్ ఫంక్షన్ పెట్టుకొని ఒక హాల్ కొనుక్కుంటాడు. ఆ హాల్ కొనుక్కొని స్పాన్సర్లను తెచ్చుకుంటాడు. స్పాన్సర్స్ ఏమి అడుగుతారంటే, ఎవరెవరికి ఇస్తున్నారు అవార్డులు అని అడుగుతాడు. నేను పలానా ఏబిసిడికి ఇస్తున్నాను, పలానా ఎక్స్వైజెడ్కి ఇస్తానంటే అదే రావండి అంటారు. మేము ఎన్టీఆర్కి ఇస్తున్నాము, చిరంజీవికి ఇస్తున్నాము, పవన్ కళ్యాణ్కి ఇస్తున్నాము అంటే ఆడు 4-5 బ్రాండ్స్, సరే మీకు పెద్ద సిమెంట్ బ్రాండ్ వస్తుంది, పెద్ద ఇంకేదో కాస్ట్యూమ్ బ్రాండ్ వస్తుంది, పెద్ద ఇది వస్తుంది అంటారు. వాళ్ళ నటన చూసి అవార్డులు ఇచ్చే రోజు నటన చూసి ఇచ్చేవి నేషనల్ అవార్డ్స్, అవి వేరు. ప్రైవేట్ అవార్డ్స్ బతికేదే స్పాన్సర్స్ పైన. వాడికి ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను పిలిచి ఒక హాల్ నేను రెంట్కి తీసుకొని లక్షలు ఖర్చు పెట్టి నీకు ఒక చెక్క ముక్క, ఒక శాలువా, ఒక పూల గుచ్చావు, నాకేమొచ్చింది? ఒరిగిందేం లేదు. అది జస్ట్ ఇట్స్ అన్ ఈవెంట్, అంతే. దానికి వాల్యూ లేదు. ఆ స్పాన్సర్ ఎవరికి అవార్డు ఇవ్వమంటే వీడు వాళ్ళకి ఇవ్వాలి, అంతే. అంత మించి ఇంకేం లేదు దీంట్లో. ఆ స్పాన్సర్ కూడా కోరుకుంది ఇదే. కొమరం భీం పాత్ర అందరినీ కట్టుబడేసింది కదా. ట్రూ, ఇక్కడ స్పాన్సర్ కోరుకుందే అది. కరెంట్ రీసెంట్ టైమ్స్లో ఎన్టీఆర్ మీద బాగా బజ్ ఉంది, ఆయన మాట్లాడట్లేదు, మీరు ఆయనకు అవార్డు ఇచ్చి పిలిపించండి, ఆయన చేతి ఏదో ఒకటి మాట్లాడించండి. ఒక బజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఎన్టీఆర్ ఎంచుకున్నారు ఉత్తమ నటుడుగా. అఫ్ కోర్స్ ఆస్కార్ నామినేషన్ వరకు కూడా వెళ్ళాడు, హీఈస్ ద వెరీ గుడ్ యాక్టర్, అందులో నో మోర్ డౌట్. కాకపోతే ఇక్కడ జరిగిన సిట్యువేషన్ చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగానే వీళ్ళ స్పాన్సర్స్ నేను వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, ఆయన ఆల్రెడీ ఈయనకి ఇంకా ఈయనకి ఇవ్వు. ఈయన మాట్లాడేది ఇప్పుడు ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. అవార్డు ఏదో ఈయన నువ్వు సెలెక్ట్ చేసావనుకో, అది మనకు బాగా మైలేజ్ అవుతుంది,
దానివల్ల మా బ్రాండ్స్ అన్నీ బాగా ఎలివేట్ అవుతాయి. సో ఈయనకి ఇవ్వు అంటే ఆయనకి వీలు ఇవ్వడం జరిగింది. సో అలాగే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో శ్రీలీల ఉంది కాబట్టి శ్రీలీలను పిలవండి, ఆవిడ వల్ల మనకు మైలేజ్ వస్తుందని చెప్పి ఆవిడకి ఇచ్చారు. నెక్స్ట్ మృణాల్ ఠాకూర్ చిరంజీవితో కమిట్ అయింది, ఆవిడ మంచి మంచి సినిమాలు చేస్తుంది. నానితో ఇప్పుడు నాన్న మృణాల్ మంచి మంచి సినిమాలు తను కూడా నాన్ స్టాప్గా చేస్తుంది కాబట్టి మృణాల్కి ఇచ్చారు. సీతారామము ఉత్తమ నటి అండ్ ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాల్లాగా సీతారామము ఇంకా మీద మీద అవార్డులన్నీ ఇచ్చుకున్నారులే, కానీ ఓవరాల్గా ఏంటంటే మంచి ప్రైమ్ లైమ్ లైట్లు ఉన్నవి. అండ్ ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అక్కడికి వచ్చి, సెంథిల్ కుమార్ అక్కడికి వచ్చి, రాజమౌళి అక్కడికి వచ్చి, ఇంతమంది అక్కడ ఉన్నారు అంటే ఇంకా షో నెక్స్ట్ లెవెల్. లాస్ట్ టైం అలాగే మొత్తం పుష్ప టీంకి ఇచ్చేసారు అవార్డులు, అల్లు అర్జున్, దేశ్ బ్రూస్ అందరిని అలా కలకలాడుతూ ఉంటే వెనకాల బ్రాండ్స్ అన్నీ కూడా వెలవెల మంచిగా నీట్గా వెలుగులోకి వచ్చేసాయి అయిపోయింది. దానికోసం మాత్రమే ఇచ్చారు. ఇంకా ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలంటే 190 మంది నటులు ఉన్నారు, అందులో చాలామందికి ఇవ్వచ్చు, బట్ పీపుల్ డిడెంట్ సెలెక్ట్ దట్. ఇక్కడ మాత్రం ఈ ఈవెంట్ ఉద్దేశపూర్వకంగా చేశారు. ఎన్టీఆర్ని పిలిపించి, ఆయనకి మైక్ ఇచ్చి, ఆయన చేత మాట్లాడించి ఏదో ఒకటి వైరల్ చేయడానికి మాత్రం వీళ్ళు కావాలని పిలుచుకున్నారు. అదే జరిగింది అఫ్ కోర్స్. అండ్ ఇస్తే ఇచ్చారు కానీ ఉత్తమ నటుడు అవార్డు ఎన్టీఆర్ హీ డిజర్వ్ దట్. అండ్ అలాగే ఆయన ఎప్పటి నుంచో లోపల దాచుకున్న మాటలన్నీ ఒక్కొక్కసారిగా జస్ట్ అట్లా చిన్నగా పంచుకునేసరికి అందరు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. అది జరిగింది. ఓకే ఓకే విజ్ఞాన్ గారు, అలాగే అసలు ఏంటి అంటే నిజంగా ఈ టీడీపీ వర్గాలు ట్రోల్ చేస్తున్నారు కదా, ఆ ట్రోల్ని ఉద్దేశించే కంటతడి పెట్టుకున్నాడు అంటారు అనుకోవచ్చా, లేదంటే అసలు నిజంగానే భావోద్వేగానికి లోనై, అంటే నా ఫ్యాన్సే నా వెన్నంటున్నారు అనే భావోద్వేగానికి లోనై, నేను ఈరోజు ఈ అవార్డు అందుకోవడానికి కారణం కూడా వాళ్ళే అని అంటే అనుకొని కంటతడి పెట్టుకున్నాడా అంటే ఏం చెప్తారు? ట్రూ, ఆయనకి ఆయన అభిమానులు. అండ్ ఇంకా సైమ అవార్డ్ ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి ఈవెంట్కి టికెట్స్ కూడా సేల్ అవ్వాలి రైట్. ఇప్పుడు ఎవరికో అవార్డు ఇచ్చాడు ఆకు అక్క గారికి, అవార్డు ఇచ్చేసరికి ఆ హాల్ ఫుల్ అవ్వదు, ఏమతలే అనుకుంటారు, వాడికి ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి. ఎన్టీఆర్ వచ్చాడు కాబట్టి హాల్ ఫుల్ అయింది, టికెట్లు ఇచ్చారు కూడా టికెట్లు తెగిపోయాయి, ఇంకా జనాలు కిక్కిర్స్ వచ్చేసారు. ఆయనకు అది చూసేసి నా వల్ల ఈవెంట్ సక్సెస్, ప్లస్ నా కోసం జనాలు అభిమానులు కొట్టుకు చేస్తున్నారు రావడానికి, నేను మాట్లాడితే వినడానికి వీళ్ళు వచ్చారు, నాకు ఇంకా మనుషులు ఉన్నారు, ఇంకా ఇంకా మించి ఇంకేం కావాలి నాకు. ఓకే, అంతేగాని దాంట్లో రాజకీయ కోణం అయితే లేదు, చిచ్చి ఛాన్సే లేదు. అండ్ ఇంకొకటి రాజకీయ కోణం లేదు, ఇక రాజకీయ కోణం గురించి మాట్లాడితే ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదు, బాబు జైలుకి వెళ్ళినాడు కదా అని చెప్పి చాలామంది అంటున్నారు. ఆయన ప్రొడ్యూసర్ల మేలు కోరుతున్నారు. ఇవాళ రేపు ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే వాళ్ళు సినిమాలను ఇబ్బంది పెడుతున్నారు, అందుకని చెప్పేసి ఈయనేం చేశాను ప్రొడ్యూసర్ శ్రేయస్సు కోరి అని మాట్లాడలా. మొన్న భోలాశంకర్ని ఇబ్బంది పెట్టారు, అంత భీమ్లా నాయక్ని ఇబ్బంది పెట్టారు, చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అశ్విని దత్కి రేపు కలికి ఏమైద్దని అందరు టెన్షన్ పడుతున్నారు రైట్, మొన్న అన్న మాటలకి. అలాగే ఇప్పుడు ఊరికే వెళ్ళి ఏదో ఒకటి అనేసరికి కొరటాల శివ పరిస్థితి ఏమవ్వాలి, మళ్ళీ నిర్మాత ఏమవ్వాలి, నిర్మాణంలో వీళ్ళు కూడా భాగస్వామ్యం, ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఉంది దాంట్లో, ఎందుకు వచ్చిన గొడవలే. కాలం పోతున్న కొద్ది అన్నీ అవే సర్దుమనుగుతాయి. నా మీద చంద్రబాబు నాయుడుకి అభిప్రాయం బ్యాడ్గా లేదు, ఆయన మీద నాకు లేదు, మా అభిప్రాయాలు జనాలకు తెలియాల్సిన అవసరం అంతకంటే లేదు. సో కూల్గా ఉన్నాడు అంతే. ఓకే ఓకే విజ్ఞాన్ గారు ధన్యవాదాలు.